ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడ పురాణంలో మనం ఈరోజు నూట నలభై ఒకటవ అధ్యాయం ఇందులో వచ్చేసి ఈ ద్వాపరేగం అయిపోయిన నెక్స్ట్ కలియుగంలో ఉన్నటువంటి రాజవంశాలన్న దానిలో మెన్షన్ చేసినట్టుగా ఉన్నారు డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ఖచ్చితంగా ఆడవారి మీదైనా మగవారి మీదైనా ఎవరైనా అత్యాచారం చేయడం తేలితే ఖచ్చితంగా వారికి గురుశిక్ష విధించాలి ఆ రకంగా చట్టంలో మార్పులు రావాలి కంటిన్యూషన్ చంద్రవంశంలో జనమేజని యొక్క వంశంలో క్రమంగా శతానిక అశ్వమేధ దత్త అధిశోమక కృష్ణ అనిరుద్ధ ఉష్ణ చిత్రరథ సుచిద్రత వృష్టిమాన్ సుషేన సునీధక నృచక్షు ముఖభాన మేధావి నృపంజయ బృహద్రథ హరి తిగ్మ శతానిక సుధానక ఉధాన అహ్నినర దండపాణి నిమిత్తర క్షేమక శూద్రకులు రాజ్యం చేశారు రుద్రదేవ ఇక్ష్వాకు వంశీడైనటువంటి బృహద్బలుని వంశ పారంపర్య క్రమంలో బృహత్బలుడు ఉరుక్షయ వత్సవూహ సూర్య సహదేవ బృహదశ్వ భానురద ప్రతిత్స్య ప్రతీతక మనుదేవ సునక్షత్ర కిన్నర అంతరక్షక సువర్ణ కృతజిత్ ధార్మిక బృహద్ బృహద్భ్రాజ కృతంజయ ధనుంజయ సంజయ శాఖ్య శుద్ధోదన బాహుల సేనజేత్ క్షుద్రక సమిత్ర కుడవ సుమిత్రులు రాజ్యపాలనం గావించారు ఇక మగధ వంశంలో క్రమంగా జరాసంద సహదేవ సోమాపి శృతస్రవ ఐతాయు నరమిత్ర సుక్షత్ర సుక్షత్ర బహుకర్మక శృతంజయ సేనజిత్ భూరి సుచి క్షేమ్య సువ్రత ధర్మ శుశ్రుల దృఢసేన సుమతి శుభల నీత సత్యత్ విశ్వజిత్ ఇష్యుంజయులు పరిపాలకులయ్యారు ఇక జరాసందుని యొక్క అసలు పేరు వచ్చేసి బృహద్రద్రుడు కాబట్టి వీరికి భార్య ద్రదుడని కూడా పేరు వీరి తర్వాత వారిలో ముందు ముందు అధర్మం శుద్రత్వం ఎక్కువగా ఉంటాయని అంటూ ఉన్నారు ఇక సాక్షాత్తు అవ్యయుడైనటువంటి నారాయణుడే స్వర్గాది లోకాలను కూడా రచించాడు ఆయనే మూడు పేర్లతో సృష్టి స్థితి లయలను గావిస్తాడు ప్రళయం నైమి ప్రళయం నైమిత్తికమని ప్రాకృతమని అత్యంతికమని మూడు విధాలు ప్రళయకాలం వచ్చినప్పుడు భూమి నీటిలో నీరు తేజంలో తేజం గాలిలో గాలి నింగిలో లింగి అహంకారంలో అహంకారం బుద్ధిలో బుద్ధి జీవాత్మలో చివరగా ఈ జీవాత్మ అవ్యక్త పరబ్రహ్మ పరమాత్మలో లీనమైపోతాయి సృష్టి అంతమన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్తా ఉన్నారు ఇక ఏకమాత్ర నిత్యుడ పరబ్రహ్మ ఒకడే ఈ మహారాజులు సార్వభౌములు చక్రవర్తులు ఎవరూ శాశ్వతలు కారు కాబట్టి మనిషి పాపకర్మకు దూరంగా అవినాశి అయినటువంటి ధర్మానికి దగ్గరగా జీవించాలి పాపి సార్వభౌముడైనా సరే హరిణి చేరలేడు పుణ్యాత్ముడు నిరుపేదైనా సరే హరిణి చేరుకోగలడు సో నూట నలభై ఒక అధ్యాయులు కంప్లీట్ అయినాయి సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోదలుచుకున్నది ఈ జనమేజైన తర్వాత వంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటన్నది మనం కొన్ని వినుంటాం కొన్ని వినలేము చరిత్రలో కొన్ని వచ్చి ఉండవచ్చు ఆ తర్వాత హరి అన్నవాడు ఎవరైతే ఉన్నారు పరమాత్మ అన్నవాడు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళే సృష్టి స్థితి లయ అన్నీ కూడా ఆయన చూసుకుంటూ ఉంటాడు పాలకుడు ఎంత గొప్పవాడైనా సరే వాడు పద్ధతిగా ధర్మాన్ని గనక పాటిస్తే గుడ్ ఎందుకంటే ధర్మానికి మరణం లేదు ఆ ధర్మబద్ధుడే కనుక ఉన్నట్టయితే గొప్పగా ఉంటాడు హరిని చేరుకుంటాడు అలా ఒక పేదవాడైనా గొప్పవాడైనా సరే తర్వాత ప్రళయమో లేదంటే ఈ యొక్క సృష్టి అంతమో కనుక మొదలైనప్పుడు భూమి నీరు గాలి ఆకాశం మన అహంకారం జీవుడు ఈచ్ ఎవ్రీథింగ్ ఎలా 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 అంతమైపోతాయి లేదా ఎలా ఎలా పరమాత్మలో కలిసిపోతాయి అన్నది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసాం రేపు కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుదాం